I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. And now we are going to study the Bible in Telugu language. This is the Bible study, the Sabbath school lesson study in Telugu language, one of the South Indian languages, which is my mother tongue. The English lesson study will be available tomorrow, that is on Saturday. And we'll inform you about that timing. That is tomorrow at approximately 10:10 a.m. Indian time. That is for English lesson study. Now, this is in South Indian language, one of the South Indian languages, Telugu. So I'll switch over to this Telugu language. Mikandra koda Yesu Prabhu yaka nama peta shubhamulu teliyajestunnanu. Mana rakshakudaina Yesu Prabhu vari yaka కృప ఆయన యొక్క సమాధానం ఆయన యొక్క దీవెన మనందరికీ మెండుగా ఉండినగాక. మిమ్మల్ని అందరినీ కూడా మన సబ్బాత్ పడి పాఠానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా. ఒకరోజు ముందుగా చేస్తున్నాం దేనికంటే మీలో కొంతమంది కోరారు అయ్యా ఒక రోజు లేకపోతే 2 రోజుల ముందు చేసినట్లయితే ఈ యొక్క సబ్బాత్ పడి పాఠం దీనిని దీనిలో ఉన్న కొన్ని విషయాలు మేము కూడా ఇతరులతో పంచుకునే అవకాశం కలుగుతుందని అన్నారు కనుక దీనిని ఒకరోజు ముందుగా మీకు అందిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఈ దినాన్న ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా యొక్క మాతృభాషలో మీ వాక్యాన్ని చదివే ధన్యత మాకు దయచేస్తున్నారు. ముఖ్యంగా అపోస్తల కార్యాల గ్రంథాన్ని గత 3 నెలల పాటు ప్రభువా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో నాయన దీన్ని ధ్యానించే ధన్యత మాకు దయచేశారు, వందనాలు. ఇది నన్న ఆఖరు 2 అధ్యాయాలు అపోస్తల కార్యాల గ్రంథంలో మేము ధ్యానించినాయిండగా మీ యొక్క ఆత్మతో ప్రభువా మమ్మల్ని ప్రేరేపించి మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా సాతాను ఎన్ని చిక్కులు తెచ్చినప్పటికీ విశ్వాసంలో నిలబడే ధన్యత మాకు దయచేయవలసిందని మీరే కృప చూపించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రభువా వారి యొక్క స్నేహితులకు కుటుంబ సభ్యులతో నాయన ఆన్లైన్లో పంచుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నారో ఆయన ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత 3 నెలలు కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానించాం. ప్రతి వారం కూడా మనం ఒక్కొక్క పాఠంగా చదువుకున్నాం. ఇది నాన్న ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథంలో ఆఖరి యొక్క పాఠం. అపోస్తల కార్యాలు 27-28 అధ్యాయులు ఆఖరి 2 అధ్యాయాల్లో మనం అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం. ఇవి నేర్చుకున్న మనము ఇతరులతో పంచుకుందాం, మీ యొక్క స్నేహితులతో కుటుంబస్తులతో లేకపోతే మీ గ్రామస్తులతో పంచుకోండి. దూరం ఉన్నట్లయితే ఆన్లైన్లోనే మీకు ఆ యొక్క అవకాశం ఉన్నట్లయితే వారితో కూడా షేర్ చేయండి. దాని ద్వారా అనేక మంది ఆధ్యాత్మికంగా దీవించబడతారన్నదే మన యొక్క భారం. కనుక ఈ దినాన ఈ యొక్క పాఠ్యాంశానికి పౌలు గారి యొక్క రోమాపట్నపు యాత్ర, పౌలు గారు రోమాపట్నానికి ఏ విధంగా ప్రయాణం వెళ్ళారు, దేనివల్ల వెళ్ళవలసి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళారు, దానిలో ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొన్నారు, ప్రభు ఏ రీతిగా ఆయనకు సహాయం చేశారు అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనకి మూలవాక్యం కొన్నిసార్లు కీ టెక్స్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేకపోతే కంఠస్థ వచనం అంటున్నాం. అంటే దీన్ని విశ్వాసులందరూ కూడా కంఠస్థ పెడితే బాగుంటుందని మనం ఆశిస్తున్నాం. అలాగే ప్రతి వారం ఒక్కొక్క వాక్యాన్ని మనం కంఠస్థ పెట్టగలిగినట్లయితే ఇది మనకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ కడవరి కాలంలో మనకున్న ఆ మూల వాక్యం లేదా కంఠత వాక్యం అపోస్తల కార్యాలు 27:24 Acts 27:24. ఎవరైనా సరే దీన్ని మనకి చదివి వినిపిస్తారా? నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పింది. చూడండి ఎంత ఆదరణకరమైన వాక్యము. వారు ఓడలో వెళ్చుండగా భయంకరమైన భీకరమైన తుఫాను వచ్చేసింది. అప్పుడు ప్రభువారి యొక్క ఆదరణ చూడండి, ఇంగ్లీష్లో అష్యూరెన్స్ అంటున్నాం, ఆయన యొక్క అభయం చూడండి. ఏమంటున్నారు పౌలు, నీవు కైసరు, కైసరు అంటే రాజుగారు,
ఆ యొక్క రాజుగారి దగ్గరికి నువ్వు తప్పకుండా వెళ్తావు. నువ్వే కాదు, ఈ వాళ్ళలో ఉన్న వారెవ్వరికీ కూడా ఏ హాని రాదు, అందరూ కూడా క్షేమంగా వెళ్తారు అనే భరోసా ఇచ్చారు ప్రభువారు. చూచారా, ఈ విషయాలు నేర్చుకుందాం. దీనికొన్న ఆ యొక్క వెనక చరిత్ర కాస్త చూసినట్లయితే, గత వారంలో మనం నేర్చుకున్నాం అది గవర్నర్ గారు 25-26 అధ్యాయాల్లో, అపొస్తలుల కార్యాలు 25-26 అధ్యాయాల్లో గవర్నర్ ఫీలిక్స్ గారు వెళ్ళిపోయారు, కొత్త గవర్నర్ ఫెస్టస్ గారు వచ్చారు. అప్పుడు ఆయన పౌలు గారిని ఆయన పరీక్షించారు, లేకపోతే తీర్పు తీర్చారు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత ఇతనిలో ఏ నేరం లేదు, ఎందుకు బంధించారు ఇన్ని, ఇతనిలో ఏ విధమైన నేరం లేదు మరణశిక్ష వేయటానికి, అసలు ఈయన్ని విడిచిపెట్టేయాలా, ఏ విధమైన శిక్ష లేకుండా ఇన్ని ఈ యొక్క కేసు నుంచి విడుదల ఇచ్చేయాలా అన్నారు. కానీ పౌలు గారు, నేను రోమాపట్టణానికి వెళ్ళి చక్రవర్తి గారి దగ్గర నా యొక్క విన్నపాన్ని చెప్పుకుంటానన్నారు. కారణం, యూదులందరూ కూడా ఈయన మీద నేరారోపణ చేసేశారు. అయితే ఆ యొక్క కృత గవర్నర్ గారు, రాజుగారు వచ్చారు, యూదా రాజుగారు, అది నేర్చుకున్నాం మనం, అగ్రిప్ప రాజుగారు, ఆయనతో కూడా ఈయన్ని క్షుణ్ణంగా పరీక్షించారు, అంటే ఆ యొక్క తీర్పు. అయితే రాజుగారు సహితం ఈయన చెప్తున్న వాక్యాలకు విని, ఇందులో ఏ నేరం లేదు శిక్ష వేయటానికి, లేకపోతే ఎక్కడికి మరణశిక్ష వేయటానికి, లేకపోతే జైల్లో పెట్టడానికి ఏ విధమైన నేరం లేదు. ఆయన ఏంటంటే నమ్మకం ఒకటి, ఏ నమ్మకం, యేసు ప్రభువారు చనిపోయారు, ఆయన మరలా బ్రతికి లేచారు, ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. అది నేరం ఏమిటి, యూదులు అది నేరం అంటున్నారు. కారణం ఏంటి, క్రీస్తు అంటే ఆ రోజును ఒప్పుకోలేదు, ఎక్కువ మంది యూదులు ఈనాటికి కూడా ఒప్పుకోవట్లేదు ఆ విషయాన్ని. క్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఒప్పుకోరు, ఆయన లేచారు మరణించి లేచారంటే ఈనాటికి నమ్మట్లేదు చాలామంది, ఎక్కువ మంది, ఏదో కొద్ది మంది మాత్రమే నమ్మేవారు ఉంటున్నారు. కనుక అప్పుడు ఈ కొత్త గవర్నర్ గారు ఫెస్టస్ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే, మరి నువ్వు కోరుకున్నట్లే, నువ్వు ఆ యొక్క రాజుగారికి నువ్వు అర్జీ పెట్టుకున్నావు కనుక నాకు మీరు తీర్పు తీర్చమని, నేను రోమా పట్టణానికి వస్తానని ఆ విధంగానే వెళ్ళన్నారు. అయితే ఆ రోజుల్లో ఏమిటంటే, మరి ప్రయాణాలు చాలా దూరం, ఆ రోజుల్లో ప్రయాణ సదుపాయాలు లేవు, వాడ మీదే వెళ్ళాలి, ఇంత దూరం వెళ్ళాలంటే సముద్రాలు దాటాలి కనుక వాడే. కనుక ఒకేసారి ఎప్పుడైతే అప్పుడు నేరస్తులు వస్తే ఒకరిని ఒకరిని లేకపోతే ఇద్దరిని ముగ్గురిని పంపడానికి లేదు, వారందరిని కూడా ఆ యొక్క కారాగారంలో జైల్లోనే పెట్టి ఒక 200-300 అలా వచ్చినప్పుడు, అంటే అయిన ఖైదీలందరూ వారందరినీ కలిసి ఒకేసారి, అంటే చిన్న చిన్న కేసులు అయితే వీళ్ళే వాటికి తీర్పిచ్చేసేవారు, ఏదైనా ఇక ఘోరమైన కఠిన శిక్ష వేయాలంటే, లేకపోతే వారు ఆ యొక్క నేరస్తుడు లేకపోతే ఆయన మీద ఎవరి మీద అయితే కేసు పెట్టారో, ఆయన నేను రోమాపట్నం వెళ్తాను, రాజుగారి దగ్గరికి వెళ్తాను, ఆయన తీర్పు పొందుతానని వారు కోరుకున్నట్లయితే అలా పంపించేవారు. కనుక ఈనాడు మనం నేర్చుకుంటున్న పాఠం 27-28 అధ్యాయాలు. దీనిలో గవర్నర్ గారు ఆ నేరస్తులందరినీ కూడా పంపించండి రోమాపట్నానికి అన్నారు. అయితే అప్పటికి 276 మంది, అంటే నేరస్తులతో పాటు మరి కొంత సైన్యాన్ని కూడా పంపించాలా, అంటే పోలీసులను కూడా పంపాలా, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా పారిపోతారు. కనుక జూలియస్ అని ఒక శతాధిపతి ఆయనకి అప్పగించి, ఆయనతో పాటు కొంతమంది సైనికులు, రోమా సైనికులు, వీరందరినీ కూడా తీసుకువెళ్ళమని ఆయనకి వీరందరిని అప్పగించారు. అందరు లెక్క పెడితే ఇది ఖైదీలు, మరియు ఈ యొక్క వార్డు నడిపేవారు, మరియు ఈ యొక్క కొంతమంది ఎవరన్నా ప్రయాణికులు ఉంటే వారు, వారందరు కలిసి నేరస్తులు, పోలీసులు, వార్డు నడిపేవారు అందరు కలిసి 276 వారు వెళ్తుంటే, వీరు బాగానే ఉంది బయలుదేరినప్పుడు. అయితే వీరితో ఎవరు వెళ్తున్నారు, వీరికి సహకరించడానికి, వీరికి సహాయం, పౌలు గారికి సహకరించడానికి, పౌలు గారికి సహాయం చేయటానికి ఒక ఆయన, ఆయన అన్యుడు. పౌలు గారి సువార్త ఆ యొక్క తెసలోనియా పట్టణంలో విని ఆయన మార్పు చెందాడు. అలాంటి వ్యక్తి పౌలు గారితో, నేను వస్తాను మీతో అన్నాడు. ఆయన యూదుడు కాదు, అన్యుడు, గ్రీక్ దేశస్థుడు. ఆయనతో పాటు లోకా గారు, ఆయన కూడా అన్యుడే కదా, లోకా గారు కూడా, వీరిద్దరు కూడా ఈయనతో బయలుదేరారు. ఏమని, పౌలు గారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వస్తాం, మీకు సహకరిస్తాం, మీతో మేము ఉంటాం అని వారందరూ కూడా బయలుదేరారు.
అప్పుడు బయలుదేరినప్పుడు ఈ యొక్క అన్యుడి పేరు అరిస్టాకస్. అరిస్టాకస్ ఆయన పేరు. ఏరి పౌలు గారి సువార్త ద్వారా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి ఇక పౌలు గారిని విడిచిపెట్టట్లేదు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను, మీకు పరిచర్య చేస్తూ ఆ ప్రభు వాక్యాలు నేర్చుకుంటూ ఆ ప్రభు సేవలో తరిస్తానని ఆయనతో వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన బందీగా వెళ్తున్నాడు పౌలు గారు రోమాపట్టణానికి వెళ్తుంటే ఆయనతో వెళ్ళిపోతున్నాడు. చూచారా ఎంతటి ఈయనకి కృతజ్ఞతో, ఈయన ద్వారా నేను రక్షణ తెలుసుకున్నాను, యేసు ప్రభుని తెలుసుకున్నాను, ఈ రక్షణ మార్గంలోకి వచ్చాను ఈయన ద్వారా, కనుక ఈయనకి నా జీవితకాలం అంతా కూడా చేతనైనంత మేలు చేయాలి, సహకరించాలి ఆయనకి అన్నదే ఆయన యొక్క నిర్ణయం. ఎవరిది? అరిస్టాకస్ది. అలాగే లోకా గారు కూడా, పౌలు గారు మార్చలేదు లోకా గారిని, కానీ లోకా గారు కూడా ఈయనకి నేను సహకరించాలి. ఆయన వైద్యుడు, తర్వాత రచయిత, కనుక ఈయనకి ఈ యొక్క కష్టంలో నేను సహకరించాలి. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ సోదరి సోదరులారా. నీకు మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పారు? నీకు సువార్త చెప్పి నిన్ను ఎవరు ప్రభువులోనికి నడిపించారు? నువ్వు ప్రభువులో బలపడటానికి బాప్తిసం తీసుకోవడానికి ఎవరు నీకు వాక్యపఠనం చేశారు, వాక్యం ఎవరు నేర్పించారు, వారు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకవేళ నీకు వాక్యం చెప్పి నేను నీ యొక్క రక్షణలోకి నడిపించిన వ్యక్తి, లేకపోతే నీకు ఆ యొక్క బైబిల్ యొక్క పఠనాలు ఇచ్చి బైబిల్ని బోధించి బాప్తిసం తీసుకోవడానికి నడిపించిన ఆ వ్యక్తి కష్టంలో ఉన్నట్లయితే, శ్రమంలో ఉన్నట్లయితే, అనారోగ్యంలో ఉన్నట్లయితే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, నీ వంతు సహాయం ఏం చేస్తున్నావు నువ్వు? చాలాసార్లు మనకి జరిగే విచారకరమైన సంఘటన ఏమిటంటే, మనం ప్రభువులకు వచ్చిన తర్వాత, ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత, లేదా మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదా ఒక ఆఫీసర్ అయిన తర్వాత, మమ్మల్ని లేకపోతే నిన్ను ఆ సత్యంలోకి ఎవరు నడిపించారో, ఈ యొక్క సమస్యలకు ఎవరు తెచ్చారో అనే విషయాన్నే పట్టించుకో మర్చిపోతాం పూర్తిగా. మనం వారికి చేయగలిగిన సహకారం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా వారికి ఏ విధంగా కూడా సహకరించకుండా మనం ఉంటున్నాం. చాలామంది నిన్ను ఎవరు రక్షణలోకి నడిపించారు, ఎవరు బాప్తీసంలోకి నడిపించారు, లేదా ఎవరు నీకు వాక్యం చెప్పి బాప్తీసానికి నేను సిద్ధపాటు చేశారు, జ్ఞాపకం ఉన్నదా నీకు ప్రియ సోదరి సోదరుడా? బహుశా చాలా కాలం అయిపోయి ఉండొచ్చు నువ్వు బాప్తీసం తీసుకుని, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అయితే నిన్ను బాప్తీసంలోకి నడిపించింది, లేకపోతే ప్రభువులోకి నడిపించింది, ప్రభువులు బలపరిచింది ఎవరు? ఇప్పుడు పెద్ద నాయకుడిగా ఉండొచ్చు నువ్వు ఎక్కడైనా ఒక సంఘంలో, ఒక సంస్థలో. నిన్ను ఎవరు తీసుకొచ్చారు ఈ సత్యంలోకి? చూడండి అరిస్టాకస్ గారు ఎంత కృతజ్ఞత. చూడండి పౌలు గారితో ఆయన బందీగా వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్ళిపోయాడు ఏకంగానే. అంటే ఆయన సొంత టికెట్ కొనుక్కోవాలి, మళ్ళా ఆ వాళ్ళు మళ్ళీ ఈ యొక్క అనుమతి తీసుకోవాలా, అవన్నీ ఏ రిస్క్ అయినా సరే తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. మనం కూడా అది చేద్దాం. అయితే పౌలు గారు దాదాపు 5 సంవత్సరాలు జైల్లో గడిపారు. 2 సంవత్సరాలేమో ఆ కైసరు అనే పట్టణంలో, ససరి అంటున్నాం అది, ఇది సముద్రం ఒడ్డునే ఉన్నది, ఇది మధ్యధార సముద్రం అంటున్నాం, మెడిటరేనియన్ సీ మధ్యధార సముద్రం అంటున్నాం మనం, అక్కడ ఉంది అది. తర్వాత అక్కడ 2 సంవత్సరాలు పెట్టేశారు ఆయన్ని. ఎవరు? ఆ యొక్క గవర్నర్ గారు, ఫీలిక్స్ అనే గవర్నర్ గారు. దేనికి? ఆ యూదులకి మేలు చేయాలని, యూదుల యొక్క మెప్పు పొందాలని. ఈయనలో ఏ లోపం లేకపోయినా సరే ఈయన అలా పెట్టేశాడు ఆయన్ని. అదే కాకుండా 24 అధ్యాయంలో నేర్చుకున్నామా అపోస్తల కార్యాల్లో, ఒకసారి చదివి చూడండి సమయం ఉన్నప్పుడు. ఏమి నేరం లేదు ఈయనలో, ఈయన కాస్త లంచం ఇస్తే ఈయన విడిచిపెట్టేద్దాం అనుకున్నాడంట ఆయన. లంచానికి కూడా ఆశించాడు ఆయన, కనుక అక్కడ ఉంచేశాడు ఆయన్ని 2 సంవత్సరాలు. ఏ నేరం లేకపోయినా అక్కడ 2 సంవత్సరాలు, ఏది కైసరు పట్టణంలో. తర్వాత ఈ మార్గం ఇప్పుడు ప్రయాణం ఉంది ఇక్కడ, దాదాపుగా ఈ యొక్క చిక్కులన్నీ విడిపించుకుని దేవుని కృపలో మళ్ళీ రోమాపట్టణానికి చేరటానికి దాదాపు 1 సంవత్సరం పెట్టేసింది. రోమాపట్నంలో 2 సంవత్సరాలు ఉండిపోయాడు ఖైదీగా, దాదాపు 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల పాటు ఎన్నో ఆయనకి పథకాలు ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, ఇది దేవుని సువార్త చేయడానికి, అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి, తర్వాత ఇదివరకు వెళ్ళిన ఆ ప్రాంతాల విశ్వాసాలను వెళ్ళి మళ్ళీ దర్శించి బలపరచడానికి, ప్రాంతాలకు వెళ్ళటానికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా అవి జరగకుండా సాతానుగాడు బంధించేశాడు ఈ యొక్క జైల్లో. అయినప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ చూడండి ప్రభు కృప, చూడండి ఆయనకి. ఆ కైసరి పట్టణంలో ఎవరొచ్చినా సరే సువార్త చెప్పడానికి ఆయనకి అడ్డు పెట్టలేదు గవర్నర్ గారు. అదే రీతిగా ఈ ఓడ ప్రయాణంలో కూడా వీరందరితో కూడా సువార్త చెప్పడానికి ఈయనకి అవకాశం వచ్చింది. 276 మంది అందరు కలిసి
పోని పౌలు గారిని లోకా గారిని ఎరిస్టస్ గారు ఎరిస్టకస్ గారిని తీసేస్తే ఇంకా 273 మంది అన్యులు అక్కడ. వీరందరికీ సువార్త చెప్పే అవకాశం వచ్చింది ప్రభు కృప వలన. అంతేకాకుండా రోమపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 2 సంవత్సరాలు బందీగా ఉంచారు, అక్కడ కూడా సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. ఒకవేళ ఈ బంధకాలలో లేకపోయినట్లయితే ఇంకా ఎక్కువగా సేవ చేసి ఇంకా అనేక సంఘాలు స్థాపించేసేవాడు ఆయన. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం, మనకి ఏ బంధకాలు లేవు, ఏ సమస్యలు లేవు, దేవుని కృప వలన ఆర్థికంగా మనకి ఏ లోటు లేదు దేవుని కృపలో. అయినప్పటికీ ప్రభు కొరకు ఏం చేస్తున్నాం మనం? నువ్వు పొందిన రక్షణానందాన్ని, నీకు తెలిసిన ఈ యొక్క బైబిల్ సత్యాలని, నీకు తెలిసిన ఈ యొక్క ఆజ్ఞల గురించి, మనం తెలుసుకునే కడవరకాల సత్యాల గురించి, ధాన్యాల గ్రంథం, ప్రకటన గ్రంథం, అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం, వాటిలో మనం బలపడుతున్నాం. ఇవి ఎవరికైనా అందిస్తున్నామా, ఎవరితోనైనా పంచుకుంటున్నామా? పౌలు గారు చూడండి, జైల్లో ఉన్నప్పటికీ ఆయన భారం ఎవరో ఒకరికి సువార్త చెప్పితే కానీ ఆ రోజు గడవట్లేదు ఆయనకి, ఆ రోజు గడవట్లేదు ఆయనకి, అంతగా ఆయన తప్పించిపోయాడు. అటువంటి తపన, అటువంటి ఆశ ఈ కడవరకాలంలో మనకు కావాలా దేవుని సువార్త అందించడానికి. వారు ప్రయాణమయ్యి ఆ యొక్క వాళ్ళలో వెళ్తున్నారు. వాళ్ళలో వెళ్తుంటే పౌలు గారు వారికి 27 అధ్యాయంలో హెచ్చరిక చేశారు. 9-10 వచనాలు చదవండి. అపొస్తల కార్యాలయంలో 27 అధ్యాయం 9-10 వచనాలు చూస్తే ఒక హెచ్చరిక చేశారు, అయ్యా ఈ ప్రయాణం క్షేమకరం కాదు, మనం వెళ్ళొద్దండి, ఇక్కడ చాలా చిక్కులు వచ్చేలాగా ఉన్నాయి, తుఫాను వచ్చేలాగా ఉంది, మనం వెళ్ళొద్దు అన్నారు అని ఆ యొక్క సైన్యాధ్యక్షుడు అంటే శతాధిపతి, ఆయన పేరు జూలియస్, ఆయనకి సలహా ఇచ్చారు. కానీ ఆ యొక్క జూలియస్ గారు పాపం మంచివాడు, పౌలు గారు అంటే ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. నమ్మకం అంటే ఈ పౌలు గారి యొక్క మాటను ఆయన కొట్టేయలేదు, లేకపోతే పౌలు గారిని ఒక బందీగా ఆయన చూడలేదు. పౌలు గారికి ఎంతో స్వతంత్రం ఇచ్చారు. ఉదాహరణకు వారు ప్రయాణమై వస్తుంటే ఆ సీదోను పట్టణం కాడికి వచ్చింది యొక్క ఓడ. ఆ సీదోను పట్టణంలో ఓడ రేవులో ఆగింది. ఆగినప్పుడు పౌలు గారితో అన్నాడు ఆ యొక్క సేనాధిపతి, అయ్యా మీరు వెళ్ళి ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారిని కలుసుకోవచ్చు, మాట్లాడి మళ్ళీ రావచ్చు, వారి దగ్గర మీకు అనుకూలంగా ఉంటే భోజనం చేయొచ్చు. ఇక్కడందరికీ భోజనాలు పెడుతున్నారు వాళ్ళు, అయినప్పటికీ మీరు వారిని దర్శించాలంటే వెళ్ళొచ్చని అనుమతి ఇచ్చారు. చూచాడు అన్యుడే, కానీ ఎంతో ఈయన పట్ల గౌరవము, లేకపోతే ఆయన పట్ల ఈయన ఖైదీ కాదు అన్న విషయం ఆయన కూడా గుర్తు. అంటే ఖైదీ అంటే నిజానికి ఖైదీయే కానీ నేరం లేదు ఈయనకి, ఆయన పారిపోయే వ్యక్తి కాదు. నేను ఉడిచిపెట్టేసినప్పటికీ మళ్ళీ పారిపోయే వ్యక్తి కాదు. ఒకవేళ పారిపోయినట్లయితే నేరస్తుడు ఈయన ప్రాణం మీదకి వస్తుంది, ఈయన చంపేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత, రోమపట్నం వెళ్ళిన తర్వాత. అలాంటి మోసం చేసి పారిపోయే వ్యక్తి కాదని అన్యుడికి కూడా నమ్మకం వచ్చింది పౌలు గారి మీద. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఏమిటంటే మన చుట్టూ ఉన్న అన్యులు, మన గ్రామంలో ఉన్న అన్యులు, లేకపోతే మన పట్టణంలో ఉన్న అన్యులు, మన లేకపోతే వీధిలో ఉన్న అన్యులు మనల్ని చూచి వీరు నమ్మకస్తులు, వీరు మోసం చేయరు, ఎవరికి దగా చేయరు, వీరు ఆ యొక్క యేసు ప్రభువు నమ్ముకున్నవారు అనే నమ్మకాన్ని కలిగించేలాంటి ప్రవర్తన, అటువంటి మాటలు మనకున్నావా? మనం ఇతరులకి అటువంటి నమ్మకాన్ని భరోసాని ఇవ్వగలుగుతున్నామా? యేసునామం పేరట వీరు ప్రభు నమ్ముకున్నారు కనుక వీరు మాటల్లో తేడా ఉండదు, వీరు వ్యాపారంలో తేడా ఉండదు, వీరు ఏం చేసినప్పటికీ మోసకరమైనవి చేయరు అని వారికి నమ్మకం కలిగేలాగా మనం జీవిస్తున్నామా? పౌలు గారు జీవితం ఆ అన్యుడైనప్పటికీ సైన్యాధ్యక్షుడు, 100 మంది పోలీసులకు ఆయన శతాధిపతి, ఆయన నమ్మాడు. అయితే ఆయన పౌలు గారు చెప్పారు ఈయనకి సలహా, అయ్యా ఈ యొక్క వాడ ప్రయాణం మంచిది కాదండి, ఇప్పుడు తుఫాను వచ్చేలాగా ఉంది, చాలా ప్రమాదం వచ్చేలాగా ఉంది అన్నారు. అయితే అన్యుడు ఈయన పట్ల సదుద్దేశం ఉన్నది, కానీ ఈయనకి భవిష్యత్తు తెలుసు, లేకపోతే ఈయనలో దైవత్వం ఉన్నదన్నది అప్పటికింకా గ్రహించలేకపోయాడు ఆయన. ఆయన ఎవరి మాటలు నమ్మాడంటే ఈ యొక్క వాడ నావికులు, వాడ నడిపే వారి మాటలు నమ్మారు. వారు అన్నారు ఏమి లేదండి, వాడ ఈ తుఫాన్ అంతా మనకి కీడు రాదు, పర్లేదు వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి అక్కడ మనం ఈ యొక్క వింటర్ అంతా కూడా అంటే శీతాకాలం అంతా కూడా మనము ఫోనిక్స్ అనే ప్లేస్ ఒక స్థలం ఉంది అక్కడ క్రీటు ఆ యొక్క ప్రాంతంలో, అక్కడ ఆగుదాం మనం, అక్కడ ఒక వాడల రేవు ఉంది, అక్కడ ఈ 3 నెలలు ఈ వింటర్ అంతా అంటే ఈ శీతాకాలం అంతా చాలా తీవ్రమైన చలి, తర్వాత మళ్ళీ ఈ యొక్క మంచు పడతా ఉంటుంది, మంచు అంటే ఈ యొక్క స్నో అంటున్నాం మనం ఇంగ్లీష్లో, ఆ యొక్క పడతా ఉంటుంది కనుక ఆ హిమపాతం
ఆ టైంలో వాడ వెళ్ళటం మంచిది కాదు. చాలా తుఫాన్లు వస్తాయి సముద్రంలో ఆ యొక్క కాలాల్లో, ముఖ్యంగా నవంబర్ ఆఖరు నుంచి మార్చి వరకు. సాధారణంగా రోజుల్లో ఓడ ప్రయాణాలు చేసేవారు కాదు. ఈ యొక్క డిసెంబర్ నుంచి మార్చి లోపల ఉన్న కాలంలో ఎక్కువ తుఫాన్లు వచ్చే మధ్యధార సముద్రంలో, మెడిటరేనియన్ సీలో. కనుకనే వారు ప్రయాణం చేసేవారు కాదు. వీరన్నారు ఆ తుఫాన్ల కాలం వచ్చేటప్పటికి, శీతాకాలం ప్రారంభం అయ్యేటప్పటికి మనం ఆ యొక్క ఫోనిక్స్ ప్రాంతానికి వెళ్ళిపోతాం, క్రేటు ప్రాంతానికి. అక్కడ ఉందాం, 3 నెలల తర్వాత అప్పుడు వెళ్ళిపోదాం అన్నారు. ఆ యొక్క అన్యుడైన సైన్యాధ్యక్షుడు వీరి మాటలు నమ్మి సరే అన్నారు. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చూడండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేసింది. ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క ఈ యొక్క 2 వారాల పాటు ఏకంగా వారికి పగల సూర్యుడు కనపడలేదు. అంటే అంత దట్టమైన మబ్బులు పట్టేసాయి. పగలు ఎప్పుడు కూడా సూర్యుడు కనపడలేదు 2 వారాలు. రాత్రి నక్షత్రాలు కనపడలేదు. అంటే అంత మబ్బై వచ్చేసింది. కనుక చాలా శ్రమ వచ్చేసింది, చాలా కష్టం వచ్చేసింది. అయితే భీకరమైన తుఫాను పట్టేసింది. వీరు చాలా ఏం చేయలేదు, తెలియట్లేదు. ఆ వాటర్ని వారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా విడిచిపెట్టేసి, అంటే అది గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతుంది యొక్క ఓడ. ఇక వారు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. అయితే ఈ భీకరమైన తుఫాన్కి ఆ రోజుల్లో కూడా, ఇది ఎప్పుడు జరిగింది, 60వ సంవత్సరం, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో, అంటే దాదాపు 2000 సంవత్సరాల కిందట, ఆ రోజుల్లో దానికి పేరు కూడా పెట్టేశారు. ఇది ఈ యొక్క తుఫాన్కి పేరు పెట్టేశారు. ఏమని, యూరోక్లైడన్ అని పేరు పెట్టేశారు. ఈ రోజుల్లో కూడా మనకు కూడా మనం చూస్తున్నాం, చాలాసార్లు తుఫాన్ వస్తున్నట్లయితే, ఆ యొక్క కొంచెం పెద్ద తుఫాన్ అయితే దానికి ఏదో పేరు పెడుతున్నారు. రకరకాల పేర్లు, ఒక్కో తుఫాన్కి ఒక్కో పేరు వచ్చేస్తుంది. అంటే 2000 సంవత్సరాల కిందట ఈ యొక్క పరిణామం ఉంది, లేకపోతే ఈ పరిస్థితి ఉంది. తుఫాన్కి ఆ రోజుల్లో కూడా పేరు పెట్టేవారు, భయంకరమైన తుఫాను. అయితే ఈ యొక్క తుఫాను వలన వీరు చాలా బెంబేలు పడిపోయారు. ఎంతవరకు పరిస్థితి వచ్చేసిందంటే, వారి యొక్క సొంత చేతులతో వారు తెచ్చుకున్న ఆ యొక్క సరుకులన్నీ నీటిలో, వాళ్ళలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడేసేయవలసి వచ్చింది. కారణం, కాస్త బరువు తగ్గితే బాగుంటుంది, అప్పుడు వాడ ఏ ప్రమాదం కలగదని వాడ నావికులు అన్నారు. అయితే సాధారణంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం ఏం తీసుకెళ్తాం, పనికిరాని సరుకులు తీసుకెళ్ళాం కదా, మనకు మున్నవి మంచివి తీసుకువెళ్తాం. అయితే అవన్నీ కూడా వాళ్ళ సొంత చేతులతో సముద్రంలో పడేయవలసి వచ్చింది. తర్వాత ఇంకేమన్నా వారు తీసుకెళ్తున్న ఆహార పదార్థాలు, అంటే వీళ్ళు సొంతగా తీసుకెళ్ళే అవసరం లేదు, మరి వీళ్ళందరికీ దాదాపుగా 276 మంది ఉన్నారంటే వీళ్ళందరికీ రోజు ఆహారం కావాలి. వారికి కావాల్సిన దానికి కావాల్సిన ఆ కూరగాయలు ఏమిటి, గోధుమలు ఏంటి, ఇంకేమైనా సరే అవన్నీ కూడా కొన్ని పడేసేసారు. ఈ విధంగా వాడ కాస్త తేలిక అవుతుందని చూచారా. ఒక విషయాన్ని నేర్చుకుందాం, మన చేతులతో మంచి విషయాలు లేకపోతే మంచి సరుకులు పడేయటానికి మనసు అప్పదు ఎవరికైనా. కారణం ఏంటి, అవి మంచి సరుకులు, కానీ ఇటువంటి ప్రమాద పరిస్థితిలో, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే జీవన్ మరణ సమస్య వచ్చిన సమయంలో సరుకుల కంటే కూడా ఏది ప్రాముఖ్యం, మన ప్రాణం ప్రాముఖ్యం, మనకున్న మంచి వస్త్రాల కంటే ప్రాణం ప్రాముఖ్యం. అందుకని మన యొక్క భాషలో సామెత ఉంది, ఏమని, బ్రతికి పట్టగడితే బొలుసాకైనా తినొచ్చు అన్నారు. అంటే మనం బ్రతుకున్నట్లయితే తర్వాత తక్కిని ఏదో తినొచ్చు, ఏదో ఒకలాగా జీవించవచ్చు. మరలా ప్రాణమైపోతే ఇంకా ఈ ఉన్న మంచి సరుకులు ఏ ఉపయోగం పడతాయి మనకి, ఎంత మంచి సరుకులు ఉన్నా, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, దేనికి ఉపయోగపడుతుంది అది మనం ప్రాణమైపోయినట్లయితే. కనుక వారికి దగ్గర ఉన్న సరుకులన్నీ కూడా పడేసేసారు. పౌలు గారితో సహా అందరూ కూడా పడేయవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారు, కడవర కాలంలో జీవిస్తున్నాం, మనకి ఎంత మంచి సరుకులు ఉన్నా సరే, ఎంత మంచి ఇల్లు ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, ఎంత బ్యాంకులో డబ్బు ఉన్నా సరే, ఇవి శాశ్వతమా, ఇవి మన పరలోకం తీసుకెళ్తాయా? మనకు కావాల్సింది ఆ నిత్యజీవం కావాలా. నిత్యజీవం కొరకు మనం ప్రోకలాడాలా. ఇవన్నీ కూడా మనకి ఏదున్నా సరే మంచి ఉన్నాయి, దేవుని కృపల్లో అన్నీ ఉన్నాయి, దేవుని స్తోత్రం. మనకు అనేకమైన సరుకులు ఉన్నాయి, లేకపోతే మంచి ఇల్లు ఉన్నది, మంచి హోదా ఉంది, మంచి వాహనాలు ఉన్నాయి, దేవుని స్తోత్రం అన్నింటిని బట్టి. కానీ వాటి ద్వారా దేవునికి మహిమ వస్తుందా, మహిమ తెస్తున్నావా అని ప్రియ దేవుని బిడ్డ. అయితే ఇవన్నీ ఉన్నా సరే ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అన్నారు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 16:26 నుంచి. నిజమే,
ఇవన్నీ ఉన్నా సరే మనకు రక్షణ లేకపోయినట్లయితే, నిత్యజీవం లేకపోయినట్లయితే ఇవన్నీ ఎందుకు వృధా మనకి? కారణం ఈ జీవితం శాశ్వతం కాదు, కనుక నిత్యజీవం కొరకు మనం ప్రోకలాడదాం. పౌలు గారు తక్కిన వారందరూ కూడా ఆ యొక్క ప్రయాణాన్ని వారు ముందుకు కొనసాగించారు. ఆ ముందుకు కొనసాగించిన తర్వాత ఆ యొక్క అపొస్తలుల కార్యాలు 27:25-27 chapter 27 verse 24, 25, 26 and 27. అయితే పౌలు గారు అన్నారు వీరందరితోటి, ఎందుకంటే వారందరూ కూడా ఇంకా ఆశలు ఉంచిపెట్టేశారు. ఇది మనం బ్రతికి బట్ట కడతాం అంటే మనం బ్రతుకుతామనే ఆశ ఇంకందరికీ పోయింది. పౌలు గారు కూడా అన్నారు అది, మేము ఎవరు కూడా బ్రతుకుతామనే ఆశ మాకు పోయింది. ఇంకా కారణం ఏంటంటే ఈ వాడ ఎటు వెళ్ళిపోతుందో, ఎటు గాలేస్తే ఎటు బలమైన గాలేస్తే అటు వెళ్ళిపోతుంది, సముద్రంలో ఎక్కడుందో కూడా వారికి తెలియదు ఇప్పుడు. అంటే ఈ ఆ రోజుల్లో అటువంటి టెక్నాలజీ లేదు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి. ఈ రోజుల్లో అయితే ఎక్కడ ఉన్నాం, ఎంత దూరంలో ఉన్నాం, ఒడ్డుకి ఎంత దూరం ఉన్నాం విషయాలు మనం తెలుసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా, సాంకేతిక సహాయం వలన. ఆ రోజుల్లో లేదు, ఎక్కడున్నారో వారికి తెలియట్లేదు, సముద్రంలో ఎక్కడ చూసినా చుట్టూ నీరే. ఈయన అన్నారు, అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను, ఆ యొక్క దేవుడు నాకు ప్రత్యక్షమై రాత్రి చెప్పారు. పౌలు రాత్రి నాకు ప్రత్యక్షమై చెప్పారు, ఇందులో ఒక్కరు కూడా నశించిపోరు, మీరందరు కూడా రోమా పట్టణానికి వెళ్తారు, మీరందరు కూడా ఆ రాజుగారి దగ్గరికి వెళ్తారు మీ యొక్క సమస్యలు రాజుగారి దగ్గర తీర్పు తీర్చుకోవటానికి, కనుక ఒక్కరు కూడా నశించిపోరు అని దేవుడు నాకు చెప్పారు. కానీ మనందరం కూడా ఎక్కడో ఒక దీవు మీద ఒక లంకలో మనం పడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ బలమైన గాలి ఒక లంకలో పడిపోయే పరిస్థితి మనకు వస్తుంది అని ముందుగానే హెచ్చరించారు. ఇప్పటికీ వీళ్ళు కొన్ని దినాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నారు, కనుక పౌలు గారు చెప్తున్న మాటల మీద విశ్వాసం పెరిగింది వీరందరికీ కూడా. ఈయన ఇప్పుడు కూడా దేవుని గురించే చెప్తున్నారు, కనుక ఆ యొక్క అన్యజనులందరికీ కూడా, ఆ సైనికులందరికీ కూడా, సైన్యాధ్యక్షుడు కూడా దేవుని మాట, దేవుని యొక్క మాటలు వీరికి నమ్మటం ప్రారంభించారు. కనుక 27:31-32 chapter 31 and 32 చూసినట్లయితే మళ్ళీ పౌలు గారు అన్నారు, ఈ రాత్రి మరలా ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యారు అన్నారు. అయితే నా మీ మనకి ఏ డోకా లేదు అని చెప్పారు. తర్వాత పౌలు గారు అన్నారు, వీరు ఈ ఓడ నడిపేవారు మధ్యరాత్రిలో వారికి మనం ఏదో నేలకి లేకపోతే ఏదో ఊరికి దగ్గరికి వస్తున్నాం, మనం సదురు ఒడ్డుకు వస్తున్నాం అని వారు గమనించారు. కానీ ఏంటంటే ఓడ దగ్గర దగ్గరికి వస్తుంది, ఇక వారికి ఒక 15 barrels భూమి కింద తగులుతుంది, దగ్గరికి వస్తున్నాం మనం, మధ్యలో లేము సముద్రం, మధ్యలో సముద్రం ఒడ్డుకు వస్తున్నాం, ఏదో ఊరు వచ్చేలాగా ఉంది. కానీ అర్ధరాత్రి ఎటో ఎటు తెలియట్లేదు, అంతా కూడా చిమ్మ చీకటి. కనుక అక్కడ వారు ఏం చేశారంటే ఆ ఓడకి ఎటు కొట్టుకుపోకుండా, ఒకవేళ మళ్ళీ లోనకి వెళ్ళిపోతుందేమో లేకపోతే మధ్యలోకి వెళ్ళిపోతుంది అంటే ఆ లోతైన ప్రాంతానికి వెళ్ళిపోకుండా యాంకర్ అంటున్నాం కదా అది వేసేశారు, 4 అది ఎక్కడికి కదలకుండా తెల్లవారే వరకు, తెల్లవారిన తర్వాత అప్పుడు చూద్దాం అనుకుని. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాడు నడిపేవారు నెమ్మదిగా వారు వాడకేదో మరమ్మతులు చేయాలా అన్నట్టు వంకని ఆ రాత్రి వేళే వారు ఆ యొక్క లైఫ్ బోట్ అంటున్నాం మనం, అంటే ప్రాణాన్ని రక్షించే ఆ నావల్ అన్నమాట వారికి ఆ యొక్క కొన్ని ఉంటాయి, వాటిలోకి దిగి వాళ్ళు వెళ్ళిపోవాలా వాళ్ళు పారిపోవాలనుకుంటున్నారు. పౌలు గారు దాన్ని గమనించి సైనికులతో చెప్పారు, వీళ్ళు వెళ్ళిపోయినట్లయితే నావికులు మన ప్రాణాలు దక్కవు, కనుక వాళ్ళు వెళ్లకుండా చూడండి అనేటప్పటికీ అప్పుడు వెంటనే సైనికులు ఆ యొక్క పడవల యొక్క తాళ్ళు కోసేశారు, అంటే పడవలు కిందకి వేస్తున్నారు తాళ్ళు పెట్టి, దాంట్లో దిగిపోదామని వీళ్ళు దిగిపోయి అక్కడి నుంచి పారిపోదాం, ఇంకా దగ్గరకు ఒడ్డుకు వచ్చేసింది కానీ ఎక్కడో తెలియదు ఈ చీకట్లో ఎలాగోలా పడవల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు మట్టుకు వాళ్ళు. అంటే కొంతమంది ఇది పడవ నావ నడిపేవారు, తక్కిన వారందరూ ఎలా పోయినా పర్లేదు, అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి, తక్కిన వారందరూ కూడా ఈ యొక్క 270 దాకా ఉన్నారు కదా ఓడ నడిపోయిన పని, 10 వేసుకున్న పని 260 పైనే ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదు నశించిపోయినా పర్లేదు మనకు మనం రక్షించబడాలి అన్నట్టుగా పారిపోవాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని కూడా నేర్చుకుందాం. చూడండి అన్యుల వారు అయినప్పటికీ వారి ప్రాణం వారికి ముఖ్యం. చాలాసార్లు మనం కూడా అటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లయితే ఎవరి ప్రాణం వారికి తీపి మనం కూడా అదే చేస్తాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే అయితే వారు పోయినా పర్లేదు మనం రక్షించబడాలనుకుంటున్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా, మనం రక్షించబడ్డాం ప్రభువులో, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. అయితే తక్కిన వారు, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ గ్రామంలో ఉన్నవారు, యేసు ప్రభువు తెలియని వారు ఉన్నారు అనేక మంది,
మరి వారు నశించిపోవటం మనకి ఇష్టమా? ఇక అన్యులైన వాడ నడిపేవారు చూడండి, మనం బ్రతికితే చాలు, తక్కిన వాళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదు అనుకుని వారికి వారు వారి క్షామం వారు చూసుకుని పారిపోవటానికి ప్రయత్నించారు. చాలాసార్లు మనం కూడా దాదాపు ఇదే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నేను రక్షించబడి ప్రభు వస్తారు, నేను నా కుటుంబం వెళ్ళిపోతాం, కారణం ప్రభులో ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభులు ఎదుగుతున్నాం. అయితే తక్కిన వారి సంగతి, ఆ చుట్టూ ఆ పక్కనే ఉన్న గ్రామంలో ఇంకా ప్రభు నామం వినబడలేదు ఇంకాని, మరి వారు నశించిపోవటం? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అది సరికాదు. మనం పొందిన యొక్క రక్షణ ఆనందాన్ని, రక్షణ వెలుగును, తెలుసుకున్న సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలా. వారు కూడా రక్షించబడాలని సదుద్దేశం మనకు ఉండాలంతే కానీ నేను నా కుటుంబం రక్షించబడితే చాలా తక్కిన వాళ్ళందరూ పోయినా పర్లేదు అనుకోవద్దు. మనం ఎప్పుడు ప్రభు అడుగుతారు ఒక రోజున, నువ్వేం చేసావు నీ గ్రామంలో, సత్యం తెలుసుకున్నావు, వెలుగులోకి వచ్చావు, ప్రభువులు నాలో బలపడ్డావు, రాకడ కొరకు సిద్ధపడ్డావు నువ్వు నీ కుటుంబం, తక్కిన వారి కొరకు ఏం చేసావు, ఈ సత్యం ఎవరికైనా చెప్పావా అని ప్రభు అడుగుతారు. అప్పుడు మనం ఏం జవాబు చెప్తాం? అయితే ఈ యొక్క అన్యులు పారిపోవటానికి ప్రయత్నించారు ఆ యొక్క లైఫ్ బోట్లో. అప్పుడు ఆ తాళ్ళు కోసేశారు ఈ యొక్క సైనికులు. ఆ యొక్క పడవలు ఆ చీకట్లోనే ఆ సముద్రం నీళ్లు పడిపోయాయి, కనుక వీళ్ళు ఎక్కడ పారిపోవడానికి అవకాశం కలగలేదు. అప్పుడు తర్వాత ఏం జరిగిందో వివరాలు రాయలేదు లోకా గారు. కానీ లోకా గారు కూడా వీరితోనే పాపం ఆ పౌలు గారితోటే ప్రయాణం చేస్తున్నారు, దీనికి బందీగా కాదు, ఈయనకి సహకరించడానికి, ఈయనకి సహాయం చేయడానికి, ఏదైనా విషయాలు అవసరం వస్తే రాయటానికి ఆ విధంగా వెళ్తున్నారు. కానీ ఏంటంటే పౌలు గారి చేతులకి బేడీలు వేసేశారు కనుక. అయితే తెల్లవారిన తర్వాత వారు గుర్తించింది ఏంటంటే, మనం ఈ యొక్క ఒడ్డుకి దగ్గరలో ఉన్నాం అని చూస్తే అక్కడ రెండు సముద్రాలు పాయలు కలుస్తున్నాయి. అటు పోనిచ్చారు ఈ యొక్క వాడని, ఈ యొక్క యాంకర్స్ తీసేసి అటు వెళ్ళనిస్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది ఆ యొక్క ఒడ్డుకి దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ యొక్క ఇసుక మేటకి తగులుకుని ఆ వాడ ఇక ఎటు కదలట్లేదు. కెరటాలేమో సముద్రపు కెరటాలు తుఫాన్ వల్ల చాలా బలంగా వచ్చేసాయి, అవన్నీ కూడా వీటిని కొట్టేస్తే వాడ ఇరిగిపోయింది. అప్పుడు సైనికులు అనుకుంటున్నారు, ఏమని ఏదో రీతిగా మనం వీళ్ళందరూ ఖైదీలు ఎక్కువ మంది ఉన్న నేరస్తులు, వీళ్ళు పారిపోతారు కనుక వాళ్ళని పారిపోకుండా, వాళ్ళు పారిపోరంటే మన ప్రాణం తీసేస్తారు రాజుగారు, మనల్ని చంపేస్తారు వారికి బదులుగా, కనుక వీళ్ళందరిని చంపేయటం మంచిది ఇటువంటి పరిస్థితిలో, చంపే సముద్రంలో పడేద్దాం అనుకుంటున్నారు. అయితే సైన్యాధ్యక్షుడు జూలియస్ గారు అన్యుడైనప్పటికీ మంచివాడు, పౌలు గారిని ఒక్కరిని రక్షించాలని ఆ నేరస్తులందరినీ కూడా, ఒక నేరస్తులందరినీ చంపేస్తే మరి ఈయన కూడా ఖైదీగానే వస్తున్నాడు, ఈయన వదిలేసి తక్కిన వాళ్ళు చంపమంటే బాగోదు కనుక ఎవరిని చంపొద్దు మనమని చేశారు. చూసారా, ఒక్క నీతిమంతుడి గురించి ఎంతమంది రక్షించబడ్డారు అక్కడ ఖైదీలందరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు ఇంత మంచి పనులు చేస్తున్నారు, దేవుని పేరు పెట్టుకున్నాం మనం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనం, మనం ఏమైనా మంచి పనులు చేస్తున్నామా, ఇతరులకు మేలుకరమైన కార్యాలు చేస్తున్నామా? ఈ యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరిని చంపొద్దు, దేనికి, పౌలు గారికి సహకరించాలని, పౌలు గారిని రక్షించాలని, పౌలు గారికి మరణం రాకుండా చూడాలని ఆయన చేసిన ఆ యొక్క సహాయం అది. అయితే మరి ఏం చేయాలా, ఈత వచ్చిన వాళ్ళు ఆ యొక్క సముద్రంలో ఈదుకుంటే వెళ్ళిపోండి, ఒడ్డు కనపడుతుంది ఇంకా అక్కడి నుంచి వారికి, లేకపోతే ఈత రాని వాళ్ళు ఏదన్నా ఈ వాడ విరిగిపోయిన మొక్కలు ఉన్నట్లయితే చెక్క మొక్కలు వాటి పట్టుకుని వెళ్ళిపోండి అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినట్లుగానే ఈ యొక్క అధ్యాయంలో చెప్పారు కదా ప్రభు వారు, ఒక్కరు కూడా తలవెంట కూడా రాలదు, ఎవరికి ఏ హాని కలగదన్నారు. ఆ విధంగా అందరు కూడా వచ్చారు, క్షేమంగా ఒడ్డుకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ యొక్క దీవి పేరు మెలీటా, మలాతా అంటున్నారు మన భాషలో, ఆ యొక్క దీవి అది. అక్కడ అనాగరికులు, దీవి కాబట్టి వారికి చదువు సంజలు లేవు, ఏ విధమైన ఆ యొక్క కర్మాగారాలు లేవు, ఆ యొక్క అనాగరికంగా వారు జీవనోపాధి జరుపుకుంటున్నారు. వారు ఎప్పుడైతే వీరిని చూచారో వీరందరినీ కూడా, వెంటనే వారు, చాలా చలిగా ఉంది, వర్షం కూడా పడుతుంది, వెంటనే కాస్త ఎండి కర్రలు పోగేసి ఎక్కడ తెచ్చారో మరి వెంటనే ఆ యొక్క మంట వేశారు వీరందరూ కూడా కాగటానికి, చాలా చలిగా ఉంది దాంతోపాటు వర్షం కూడా పడుతుంది. వారందరూ కూడా మంట చుట్టూ కూర్చొని, ఎందుకంటే మరి ఆ యొక్క చల్లటి సముద్రం నీటిలో ఈదుకుంటూ వచ్చారు వీళ్ళందరూ కూడా, ఆ యొక్క వారు ప్రాణాలు తెప్పరిల్లాయి, వారు ప్రాణాలు హాయిగా ఉన్నాయి కాస్త ఆ మంట దగ్గర కూర్చున్నప్పుడు. పౌలు గారు కూడా కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు ఆ చలికాగారు, మంట దాదాపుగా అయిపోతుంది ఇంకా. అప్పుడు పౌలు గారు అనుకున్నారు ఇంకా కొన్ని ఎండికర్రలు వేద్దామని, ఆ యొక్క అటు ఇటు చూసి అక్కడ ఉన్న ఎండికర్రలు చిన్న చిన్న పోగేసి పట్టుకొచ్చి ఆ యొక్క మంటలో వేశారు. కాసేపటికి మళ్ళీ కాస్త అయ్యే ఆరి మళ్ళీ రాజుకుంటాయని వేసేటప్పటికి ఆ యొక్క కర్రల్లో నుంచి ఈయన చూచుకోలేదు పాపం, అన్నీ కూడా పోగేస్తే ఎలా లొంగట్టి తీసుకొచ్చారు కాబట్టి ఒక విష సర్పం ఉంది అది బయటకు వచ్చి ఆయన చేయిని పట్టేసుకుంది,
కరిసేస్తుంది ఆయన ఆలాడుతుంది వెంకగానే. అప్పుడు ఆయన ఆ యొక్క పాముని ఆ అగ్గిలోకి ఇలాగ విదిపేశారు, అది మంటలో పడిపోయింది చనిపోయింది. అయితే ఆ పామును చూసిన ఆ యొక్క ప్రజలు ఆ యొక్క దీవి వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు, ఇది చాలా విషసర్పం, ఇది కరిస్తే ఎవ్వరూ బ్రతకరిక, వెంటనే చచ్చిపోతాడు కాసేపట్లో. ఇది ఈయన కరిసేసింది అంటే ఈయన చాలా ఘోరమైన నేరం చేస్తుంటాడు, హత్య చేసేసి ఉంటాడు ఎవరినో, కనుకనే ఆ పాపం ఆయన వెంటాడుతుంది, ఎవరినో హత్య చేసేసి ఉంటాడు, అంతకుడై ఉంటాడు ఈయన. కనుకనే ఈ వాడలో నుంచి తప్పించుకున్నప్పటికీ తుఫాన్లో మరణాన్ని, ఇక్కడ మరణం తప్పలేదు చూసి మరణం పట్టేసుకుంది, ఇక్కడ పాము కరిసేసింది, ఇంక చచ్చిపోతాడు కాసేపు అని ఆయన వంక చూస్తున్నారు, ఏదో క్షణంలో ఆయన పడిపోతాడు చనిపోతాడని. ఆయన కాసేపు చూసారు కాసేపు చూసారు ఏం అవ్వట్లేదు ఆయనకి. చూడండి అప్పటి వరకు అనుకుంటున్నారు ప్రజలు 28 మొదటి 6 వచనాల్లో, అప్పటి వరకు ఈయన హంతకుడు, ఎవడో చంపేసి ఉంటాడు, అందుకనే పాపం ఆయన వెంటాడింది, కనుక ఆయన మరణిస్తున్నాడు, ఇప్పుడు మరణం తప్పట్లేదు ఆయన అన్న వాళ్ళు. ఆయన కాసేపటికి ఇంకా పట్టలేదు, ఆయనకి చేయి వాయలేదు, ఏ విధమైన హాని కలగలేదు ఆయనకి. అప్పుడు అంటున్నారు ఆయన ఈయన దేవుడు అంటున్నారు. చూడండి ఎంత కాసేపుట్లోనే వారి యొక్క మనసు మార్చేసుకున్నారో, వారి ఉద్దేశం మారిపోయిందో. ఇంతకుముందేమో హంతకుడు అన్నారు, మరుక్షణాలు ఏమంటున్నారు కాసేపు తర్వాత ఈయన దేవుడు ఏకంగా, లేకపోతే ఇటువంటి విషసర్పం కలిసినాడు ఎవడో బ్రతకలేదు ఇక్కడ అంటున్నారు. అయితే అది చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఈలో దైవశక్తి ఉందన్నారు ఏకంగానే. అప్పుడు ఆ యొక్క దీవి అంతటికి కూడా ఐలాండ్ అంతటికి కూడా ఈ యొక్క రోమ ప్రభుత్వం తరఫున ఉన్న నాయకుడి పేరు పబ్లియస్ అంటున్నారు, ఆయన పేరు పబ్లియస్. ఆయన వీళ్ళందరూ కూడా చేర్చుకుని 276 మందికి 3 పాటు ఆశ్రయం ఇచ్చి ఆహారం కూడా పెట్టాడు. 376 మంది, వారి ముఖం తెలియదు, వారి ముక్కు తెలియదు, ఎవరో తెలియదు వాళ్ళు, వారికి ఎంత ఆశ్రయం ఇచ్చాడు చూడండి. అన్యుడు అందరికీ పోనేది, ఒకలో ఇద్దర 276 మందికి అంగ భోజనం పెట్టడం అంటే సామాన్యం కాదు ఇది. వారందరికీ ఆహారం పెట్టాడు, తర్వాత వారందరికి కూడా ఏర్పాట్లు చేశాడు వారి నిద్రపోవటానికి. ఇది కూడా మనం నేర్చుకోవాలి అన్యులుగా, అన్యులే చేస్తుంటే ఇటువంటి కార్యాలు, దేవుని బిడ్డలకు మనం ఇంకెన్ని మంచి కార్యాలు చేయాలి ఇతరులకి. చాలాసార్లు ఉన్న సమస్య ఏంటంటే విశ్వాసులకి విశ్వాసులు మనం చేయలేకపోతున్నాం, చేయట్లేదు, చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నేనెందుకు చేయాలా అనుకుని మనం ముందుకు రావటం లేదు. ఒక నాయకుడిగా ఉన్నట్లయితే ఆ యొక్క సమస్త అంతటికి లేదా సంఘం అంతటికి కూడా వారు పరిచర్య చేయాలా. ఎటువంటి ఆపదల కష్టాలు విశ్వాసులకు వచ్చినప్పటికీ వెంటనే స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. దేవుని బిడ్డలారా మనం వెంటనే స్పందించాలా. అప్పుడు ఆ యొక్క పబ్లియస్ గారి యొక్క తండ్రికి జ్వరంతో తర్వాత రక్త విరోచనాలతో బాధపడుతున్నాడు, ఆయన మంచం పెట్టేస్తున్నాడు, ఇంక మరణం దగ్గరికి వచ్చేసాడు ఆయన. అయితే పౌలు గారు వెళ్ళి యేసు నామపేట ప్రార్థించి ఆయన మీద చేతులు ఉంచగా వెంటనే స్వస్థత వచ్చేసింది. అది చూసిన ఆ కుటుంబం ఆ యొక్క దీవులు అందరూ కూడా ఆశ్చర్యపోయి వారి యొక్క ఇంట్లో ఉన్న అనారోగ్యం ఎవరన్నా ఉంటే వారందరిని తీసుకొచ్చేసారు ఆయన పౌలు గారి దగ్గరికి. ఆయన ప్రార్థన చేసి యేసు నామపేట వారికి స్వస్థత వచ్చింది. అంటే 3 అంటే ఈ యొక్క శీతాకాలం అంతా కూడా అక్కడే ఉండిపోయారు ఈ యొక్క దీవిలోనే. అయితే ఒక విషయాన్ని నేర్చుకుందాం మనం, అదేమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క విషయాలు సాతాను గారు చూడండి ఏం చేశాడు, పౌలు గారిని అనేకమైన చిక్కులు తెచ్చేశాడు. ఏ విధంగా తుఫాను రప్పించేసి ఎలాగోలాగా సముద్రంలో పౌలు గారిని చంపేయాలని, ఎందుకంటే ఆయన సువార్త చేస్తున్నాడు కనుక. పౌలు గారిని లోకా గారిని తనతో వచ్చిన విశ్వాస అరిస్టాకస్ని చంపేయాలనుకుంటున్నాడు. అయితే ప్రభు ఆ యొక్క భీకరమైన తుఫాను నుంచి తప్పించారు. తర్వాత ఆ యొక్క వాడ విరిగిపోయేలా చేసిన వాడు సాతాను గారి పాపం. కాడమంటే కీడు దేవుని బిడ్డలకి కీడు చేయటమే వీడి పని, దేవుని ప్రజలకి కష్టాలు తేవటమే వీడి పని. అయితే వాడు విరిగిపోయింది, ఆ సముద్రంలో చచ్చిపోతారనుకున్నాడు, ఒకవేళ చంపేయాలనుకున్నాడు పాపం, అంటే వీరందరూ చచ్చిపోతారనుకుని సాతాను గడి యొక్క పథకం. చూడండి దేవుడు ఆ వాడ విరిగిపోయినప్పటికీ వాడ కూలిపోయినప్పటికీ వారిని ప్రభు ఆ యొక్క సముద్రంలోంచి రక్షించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దీవిలో ఆ యొక్క విష సర్పం ఆయన కరిసేసింది, ఈ రీతిగానే సరి చచ్చిపోతాడు అనుకున్నాడు. అంటే ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టేశాడు. ఇప్పుడు మొదటిది ఆయన జైల్లో వేయించేశాడు సాతాను గాడు, తర్వాత ఈ యొక్క తుఫాన్లో భీకరమైన తుఫాన్లో వాడుకు మునిగిపోతుంది అందరూ చనిపోతారని సాతాను గాడు పథకం ప్రభు రక్షించారు. ఆయనతో పాటు ఆయన విశ్వాసం కనుక అన్యులందరినీ ఆ యొక్క హంతకులను కూడా రక్షించేశాడు ప్రభు వారు. చూడండి ప్రీతి వెళ్ళి ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. నిన్ను గురించి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క కుటుంబ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ గ్రామాన్ని అంతని ఆ ప్రాంతాన్ని అంతని దీవించుతారు. నువ్వు ఒక దీవెనికరంగా ఉండాలి మనం ఇతరులకు, అందుకనే ప్రభు అన్నారు నీవు లోకానికి వెలుగు, లోకానికి ఉప్పుగా ఉండాలి మనం అన్నారు మత్తయి సువార్త 5 అయితే సాతాను గడి ఇన్ని చిక్కులు తెచ్చినప్పటికీ ప్రభు ప్రతి చిక్కు నుంచి విడిపించి ఆయన మహిమ కొరకు నిలబెట్టారు. కనుకనే ఈ యొక్క పౌలు గారు పడ్డ కష్టాలన్నింటిని ద్వారా ఏం జరిగింది ఇక్కడ, ఆ వాడలో ఉన్న అనేక మంది అన్యులు నేరస్తులు
వాళ్ళు అనేక మంది రక్షించబడి ఉంటారని నా యొక్క వ్యక్తిగత నమ్మకం. ప్రభు రాజ్యంలో వారిలో కనీసం కొందరైనప్పటికీ, కారణం ఏంటంటే వీరందరూ కలిసి అనేక దినాలు ప్రయాణం చేశారు కనుక ప్రభు గురించి చెప్పి సాక్ష్యం చెప్పి ఆయన వర్తమానం చెప్పారు వీరందరికీ కూడా, వారిలో అనేక మంది రక్షించబడతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ దీవులు చూడండి, ఈ దీవికి రావాలనే యొక్క ప్లాన్ లేనే లేదు వారికి. ఆ తుఫాను లేకపోతే ఇక్కడ రారు. తుఫాను వచ్చినా సరే ఈ వాడు విరిగిపోయినట్లయితే, అది వాడు నాశనం అయిపోతే అక్కడికి వచ్చే అవకాశం లేదు వారికి. అయితే చూడండి ప్రభు వారు ఏ విధంగా నడిపించారు. ఈ దీవిలో ఉన్న వారందరికీ కూడా రక్షణ వార్త చెప్పటానికి ఈ యొక్క సాతానుగాడేమో వీరిని నాశనం చేసేయాలని కీడు రప్పిస్తే ఆ కీడుని మేలుగా మార్చేసి ప్రభు వారికి రక్షణ వార్త అందించారు. కనుక ఈ యొక్క మెలాట లేకపోతే మలాతి ఆ యొక్క దీవులు కూడా అనేక మంది రక్షించబడతారని నేను నిరీక్షిస్తున్నాను. 3 నెలలు ఉన్నారు కనుక, అక్కడ సువార్త చేశారు పౌలు గారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని కొరకు నువ్వు శ్రమలు పడినట్లయితే దేని కొరకు తెలుసాది? ఇతరుల కొరకు రక్షణకు ప్రభు వాడుకుంటారు. నీవు పడే శ్రమలు, ప్రభు కొరకు నువ్వు పడే శ్రమల్ని ఇతరుల రక్షణ కొరకు వాడుకుంటారు. పౌలు గారు పడ్డ శ్రమలు అనేక మంది రక్షణలోకి నడిపించే ఈ వాళ్ళలోనూ ఉన్న ఆ యొక్క నేరస్తులు మరియు ఆ యొక్క దీవులు మలాటి దీవులు కూడా. మరొకటి ఉంది వాక్యం మనకి, కీర్తన 34:19. కీర్తన 34:19 ఏమన్నదంటే మనకి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుంచి వాణిని ఆయన విడిపించును. నీతిమంతునికి అనేక ఆపదలు సాతం గాడి తెస్తున్నాడు, వాటి అన్నిటి నుంచి ప్రభు విడిపిస్తారు, మనల్ని దీవిస్తారు. పౌలు గారు దక్కిన వారంతా క్షేమంగా దేవుడు చెప్పినట్లుగానే 276 మంది రోమాపట్నం చేరారు. ఆ యొక్క సైనికుడు, సైన్యాధ్యక్షుడు జూలియస్ గారు వీరందరినీ కూడా ఆ రోమా ప్రభుత్వానికి అప్పచెప్పేశారు. అయితే వారన్నారు, పౌలు జైల్లో ఉండక్కర్లేదు, ఈయన సొంతగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండొచ్చు, కానీ ఈయనకి ఒక సైనికుడిని ఇస్తాం, ఆ సైనికుడితో ఉండాలి. ఈయన 2 సంవత్సరాలు విడిపోయాడు అలాగా. అయితే 2 సంవత్సరాలు కూడా ఎవరొచ్చిన సువార్త చెప్పడానికి ఆయనకి అనుమతి వచ్చింది, ఎవరైనా సువార్త చెప్పడానికి ఆయనకి ఆ యొక్క అనుమతిని వారు ఇచ్చారు. యూదులందరినీ పిలిచాడు ఆయన. ఆయనకున్న భారం చూడండి, 28 సమయం ఉన్నప్పుడు చదవండి. యూదులందరినీ పిలిచి, ఇగో నేను ఇక్కడ రావడానికి ఇది కాను, నేను ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు చనిపోయాడు, మరణాలు లేచారు అని వివరాలు చెప్తుంటే వాళ్ళు చాలామంది నమ్మారు యూదులు. అక్కడ ఉన్న యూదులందరూ కూడా వచ్చి వినటానికి వచ్చారు, ఈయన ఇంటికి వచ్చారు, ఈయన అద్దెకి తెచ్చుకున్న ఇంట్లో అద్దెకి తీసుకున్న ఇంటికి వచ్చారు. తర్వాత కొంతమంది నమ్మలేదు, అయితే అనేక మంది అన్యులు కూడా నమ్మారు. మనకి రోమపత్రికలు మీరు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు రోమపత్రిక 15:16 చదువు చూడండి. కొంతమంది కైసరు కుటుంబస్తులు, అంటే రాజుగారి వంశం, రాజుగారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి వాక్యం విని రక్షణ పొందినట్టుగా చెప్పబడ్డారు. ఇక్కడ ఎంత ధన్యత చూడండి, అటువంటి జైల్లో కారాగారంలో ఉండి కూడా ప్రభు కొరకు ఆయన సాక్ష్యం ఇచ్చారు, ప్రభు సేవ చేశారు, కనుక ప్రభు ఆయన కాపాడారు. 2 సంవత్సరాల తర్వాత ఈలో ఏ నేరం లేదని ఉడిచిపెట్టేశారు ఆయన్ని ప్రభుత్వం వారు. ఆయన మళ్ళీ వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలు మళ్ళీ సేవ చేశారు. చేసిన తర్వాత మరలా పట్టుకుని తీసుకొచ్చి, అది పౌలు గారు ఆ యొక్క ఆఖరి దశ అనమాట, లేకపోతే ఆఖరి విషయం. కానీ లోక గారు దాన్ని రాయలేదు ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో. పౌలు గారు మరలా వచ్చి ఆ యొక్క అనేక సేవ చేసిన తర్వాత మళ్ళీ పట్టుకొచ్చారు, మళ్ళీ అరెస్ట్ చేశారు. ఏ దేని వలన మళ్ళీ ఆయన బంధించారు అన్నది మనకు చెప్పబడలేదు. అప్పుడు చాలామంది చరిత్రకారులు చెప్పేది 67 సంవత్సరంలో, కొంతమంది 68 అంటున్నారు. ఆ నీరో చక్రవర్తి కాలంలో ఈయన యొక్క తలను నరికించేసి ఆయన చనిపోయాడు. అయితే 2 తిమోతి 4:7-8 పౌలు గారు చెప్పారు, ఆయన చనిపోకముందు రాసిన గ్రంథం ఇది. ఏమంటున్నారు, నా పరుగు నేను తరముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంది ఏకంగా. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా మన విశ్వాసం పరుగును కడముట్టించి విశ్వాసంతో ప్రభు త్వరగా వస్తున్నారు, జీవ కిరీటాన్ని మనకి ఇస్తారు. ఆయన చనిపోకముందు మరణశిక్ష వేసేసారు, ఇక తల్లరికేస్తారని తెలిసి కూడా ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాశారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక మీ సమయంలో ఒకసారి చదవండి, దానిలో ఉంటారు, ఆనందించండి ప్రభువులో, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువును ఆనందించండి. చనిపోకముందు రాసిన గ్రంథం, ప్రభువును ఆనందించండి, అంటే ప్రభు కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, నా కొరకు జీవ కిరీటం అన్నది. ప్రతి దీని బిడ్డరు కరకారంలో జీవిస్తున్నాం. సాతాను ఎన్ని చిక్కులు తెచ్చినా వాటి నుంచి తప్పిస్తారు ప్రభు. ఒకవేళ ప్రభు కొరకు పౌలు గారి లాగే హతసాక్షి అయిపోయే ధన్యత మనకు కలిగినట్లయితే చింతించొద్దు, దుఃఖించొద్దు, ప్రభువును ఆనందించండి. ప్రభు మన కొరకు జీవ కిరీటం ఇచ్చారు, నిత్య జీవం మనకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, దీని ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలు బోధించారు. సాతాను ఎన్ని చిక్కులు తెచ్చినప్పటికీ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ప్రభు తప్పించనే యొక్క వాగ్దానాన్ని మీ వాక్యాన్ని పౌలు గారి చేత ఆయన జీవితంలో నెరవేర్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడెవరి కాలంలో జీవిస్తున్న మాకు కూడా నీ కృపను అనుగ్రహించి అనేక మందికి సాక్షులుగా ఉండి మీరు త్వరలో వస్తున్నారు, మీ రాజ్యంలో చేరి
జీవకిరీటాన్ని నిత్యజీవాన్ని పొందే ధన్యత ఈ కార్యక్రమాన్ని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారికి మీరు చేయగలిగినట్లయితే షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి, దాని ద్వారా ప్రభువులో బలపడండి. మా కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మరలా ఈసారి మళ్ళా 3 నెలలు అక్టోబరు నవంబరు డిసెంబర్లో మనకున్న ఆ యొక్క క్రొత్త బైబిల్ పఠనాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడదాం. వీలైనంత వరకు త్వరగా అంటే 1-2 రోజులు ముందు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, దాని ద్వారా మీరు అంతమంది మేలు పొందటానికి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మీ యొక్క సేవలో, ప్రభు సేవలో, ఈ యొక్క పరిచర్యలో మీ యొక్క సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. థ్యాంక్ యూ.